బంగారు బాతుగుడ్డు. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక బాతు ఉండే. బాతు అద్భుత శక్తి కలిగి ఉండే. అది ప్రతిరోజు ఉదయం ఒక బంగారు గుడ్డును ఇచ్చేది. రైతు రోజు బజారుకు వెళ్ళి ఆ బంగారు గుడ్డు నమ్మి ధనం చేసుకునేవాడు, ధనాన్ని సంపాదించేవాడు. తక్కువ కాలంలో అతను ఆ డబ్బుతో ధనవంతుడైనాడు. కొంచెం కొంచెం అతని మనసులో పేరాశ పుట్టుకొచ్చింది. అతను ఇలా అనుకోసాగాడు, బాతు ద్వారా రోజు వచ్చే ఒక గుడ్డును అమ్మటం వల్ల నేను ఇంత ధనవంతుడినయ్యాను. దీనర్థం బాతును చంపికొస్తే కడుపులో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండవచ్చు, వాటన్నింటినీ ఒకేసారి నేను అమ్మి చాలా డబ్బులు సొంతం చేసుకుంటాను అని పెద్ద కత్తితో బాతు కడుపును కోసివేశాడు. కానీ అందులో కనీసం ఒక బంగారు గుడ్డు కూడా లభించలేదు. బాతు మరణించింది. మూర్ఖుడైన రైతు అలాగే మిగిలిపోయాడు. అత్యాశకు పోయి రోజుకొక బంగారు బాతుగుడ్డును దూరం చేసుకున్నానని రైతు మదనపడసాగాడు. దీని నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. కృతజ్ఞత లేని నక్క. ఒకసారి నక్క గొంతులో ఎముక ఇరుక్కుంది. నక్క ఆ ఎముకను కక్కలేక మింగలేక ఆయాసపడసాగింది. ఎముక బయటకు రాకుంటే నక్క ఆహారం తీసుకోవడం కష్టమని, అలాగే కొన్ని రోజులు గడిపితే తను మరణిస్తానని నక్కకు బాగా తెలుసు. అప్పుడు అది ఓ కొంగ ఇంటిని చేరుకుంది. కొంగతో ఇలా అంది, కొంగబావా కొంగబావా, దయచేసి నాకు సాయం చేయవా. నీ పొడుగాడి ముక్కు నా గొంతులోకి వెళ్ళగలదు. గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను బయటకు తీ, నీకు నేను మంచి బహుమతి ఇస్తాను అని నమ్మబలికింది. నక్క గొంతును పూర్తిగా తెరచి ఉంచింది. దయగల కొంగ అతని మాటలు నమ్మింది. కొంగ తన పొడవాటి ముక్కుతో నక్క గొంతుకులోని ఎముకను తీసివేసింది. అప్పుడు కొంగ నక్కతో ఇలా అంది, నేను గొంతులో ఎముకను తీసివేశాను, నాకు ఇస్తానన్న బహుమతి నివ్వు అని అంది. నక్క, బహుమత? ఎలాంటి బహుమతి? నీతో నేను ఏ వాగ్దానం చేసిన జ్ఞాపకం లేదే అంటూ ఎంచక్క నక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న నక్కను చూసి కొంగ నిర్ఘాంతపోయింది. ఇందులో నీతి, క్రూర మనస్కులు జాలిని చూపలేరు. ఇక్కడ ఉన్న హోటల్స్ చాలా పెద్దవి, ఖరీదైనవి. నీవిక్కడ ఒక్కరోజు ఉండాలంటే కనీసం 500 చెల్లించాల్సిందే. మీరు ముందుగా ఈ విషయం చెప్పి నాకు చాలా మేలు చేశారు. అరే